అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగారు. ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రత్యర్థి ట్రంప్తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణాలతో ఆయన అమెరికా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సందీప్, అమెరికా ప్రెసిడెంట్ రేస్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ వైదొలిగారు. ఆయన ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్నట్లు కూడా ఆయన అమెరికా ప్రజలకు లేఖ కూడా రాశారు. అయితే ఇప్పుడు తదుపరి అభ్యర్థిపై డెమోక్రట్లలో ఒక ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. ఎందుకంటే కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు చూపుతోంది. ఆమెకి ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఆమెకే మద్దతు ఇచ్చారు. మరో ఇద్దరు గవర్నర్లు కూడా బరిలో కూడా ఉన్నారు. ఆగస్టు 19 నుంచి 22వ తేదీన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోనున్నారు. అయితే బైడెన్ తన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ట్రంప్ తో జరిగిన చర్చలు ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ఆదివారం నిన్న బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రట్లలో ఒక అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపైన ఉత్కంఠ కూడా తెరలేచింది. అయితే కమలా హారిస్ ని అడ్రస్ చేస్తూ కూడా, కమలా హారిస్ కి స్పెసిఫిక్ గా కూడా కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి కూడా మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేశారు. ఈ రోజు నా పూర్తి మద్దతు హారిస్ కు ఇస్తున్నాను, ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నాను, డెమోక్రాట్లు ఐక్యంగా ఉండండి, ట్రంప్ ను ఓడించండి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. కమలా హారిస్ మూలాలు చూసుకుంటే ఆమె తమిళనాడు చెందిన వ్యక్తి. మన ఇండియాలోనే ఫారం బ్రాటప్ కలి తర్వాత అమెరికా వెళ్లి కూడా ఉపాధ్యక్షురాలు కూడా అయింది. మన ఇండియా మూలాలు ఉన్న కమలా హారిస్ నెక్స్ట్ డెమోక్రాట్ల జో బైడెన్ కూడా మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు నెక్స్ట్ ఆమెనే కంటెస్ట్ చేస్తారనేది కూడా ఒక తెలిసేంశంగా మారింది. అయితే డెమోక్రాట్లను ఎక్కువ మంది 50 ఏళ్ళు 59 ఏళ్ళు హారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమె ఒక సెక్యూర్డ్ అభ్యర్థి అవుతారనేది కూడా వారు అంచనా వేస్తున్నారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తో పాటు ఇల్లినోయా గవర్నర్ జేబీ ప్రిట్స్కేర్ బరిలో నిలిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అలాగే మిషిగన్ గవర్నర్ విక్మార్ పేరు కూడా తెరపైకి వచ్చిన తాను పోటీలో లేనని కూడా ఆమె ప్రకటించారు. వచ్చే నెల 19 నుండి 22వ తేదీ మధ్యలో షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థులు ఎన్నుకుంటారో, రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని నాకు గట్టిగా కోరిక ఉన్న, పార్టీ దేశ ప్రయోజనాల కోసం వైదొలుగుతున్నానని, అధ్యక్షుడిగా నా బాధ్యతలను పూర్తి చేయడంపై దృష్టి పెడతా అని కూడా జో బైడెన్ ఆ లెటర్ లో కూడా పేర్కొన్నారు. 81 ఏళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లో తలబడ్డారు. దీంతో ట్రంప్ తో జరిగిన చర్చల్లోనూ కూడా ఒక డిబేట్ లో కూడా పెట్టారు వీళ్ళిద్దరూ. ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో కూడా దాదాపు 90 నిమిషాల పాటు ఆ రోజు కొద్ది రోజుల కిందట ఆ ఛానల్ అడ్వర్టైజ్మెంట్స్ కాదు కదా, అసలు ఏది లేకుండా 90 మినిట్స్ ఎక్స్క్లూజివ్ గా ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రస్తుత ప్రెసిడెంట్ తో కూడా ఆ ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ కూడా ఒక డిబేట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ తో జరిగిన చర్చల్లో కూడా విఫలమవడంతో ఆయన ప్రస్తుతం కోవిడ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీలో 95% డెమోక్రాట్ ప్రతినిధులను బైడెన్ కు మద్దతు పలికారు. కానీ ఆయన అనివ్యంగా వైదొలగడంతో మరోసారి వారంతా కూడా తమ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి కూడా ప్రస్తుతం రావచ్చు. వాస్తవానికి ఇలా అభ్యర్థి అర్థాంతంగా వైదొలిస్తే ఏం చేయాలన్న విషయంపై ఎవరికి అవగాహన లేదు. ఇదే తొలిసారి కావడంతో
ఏం చేయాలన్న దానిపై రానున్న రోజుల్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు అని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెమోక్రాట్ గా నామినీగా బైడెన్ వైదొలిగిన అనంతరం కూడా ఆయన స్పందించారు. కమలా హ్యారిస్ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని కూడా ట్రంప్ మరో బాంబు పేల్చారు. అయితే బైడెన్ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, దేశ నిర్మాణం కోసము చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాము, వృద్ధులకు చౌక ఔషధాలను అందించడము, అమెరికన్ల వైద్య చికిత్సలను అందుబాటులో తేవడము, గత 30 ఏళ్లలో తుపాకుల నుంచి అంటే గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది అమెరికాలో రక్షణకు చట్టాన్ని చేయడము, సుప్రీం కోర్టుకు మొదటి ఆఫ్రో అమెరికన్ నియమించడము, వాతావరణ క్లైమేట్ చేంజ్ పైన కూడా మార్పులు తేవడము, ఇలాంటి విజయాలు మీ సహకారంతోనే కరోనాపై విజయం సాధించాము, ఫైనాన్షియల్ క్రైసిస్ ని కూడా సమర్థంగా ఎదుర్కొన్నాము, మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలన్నదే నా ఉద్దేశము, వచ్చే వారం జాతి నుంచి ఉద్దేశించి ప్రసంగిస్తాను, నాతో పాటు పనిచేసిన కమలా హ్యారిస్ కి కృతజ్ఞతలు అని కూడా బైడెన్ లేఖలో ప్రస్తావించారు. బైడెన్ ఎన్నికల బరి నుండి బయలుదేరడంతో అందరి దృష్టి కూడా ప్రస్తుతం కమలా హ్యారిస్ పైనే ఉంది. పైగా ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా ఆమెకి మద్దతు పలకడం కూడా ఒక ఉత్కంఠ కారణం అవుతుంది. బైడెన్ అంగీకరించగానే హ్యారిస్ అభ్యర్థి కాబోరు అని కూడా ఒక చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి నియమవుతారు. దాదాపు 400-700 మంది ప్రతినిధుల అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది. అయితే మళ్లీ ప్రతినిధులతో పాటు జూర్ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు మద్దతును కూడా కమలా హ్యారిస్ కూడగట్టుకోవాల్సిందే. అయితే ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుండి ఇప్పుడు ఆయన కూడా కొంత సానుభూతి ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల ఆయన పైన కూడా అటాక్ జరిగింది. ఆ అటాక్ జరగడంతో ట్రంప్ కూడా దాదాపు 70 పైగా ఉన్నా కూడా ఇప్పటికీ యాక్టివ్ ఉంటాడు. సో ప్రస్తుతము డెమోక్రటిక్ డెమోక్రసీకి ఒక గట్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.